వెల్కమ్ టు అవర్ ఛానల్ బొబ్బాల జాయింట్ ఫ్యామిలీ ఈ రెండు ఉంటే ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వచ్చినా వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మా పెద్దవాళ్ళు తీసుకున్న ఒక గొప్ప డెసిషన్ ఒక బ్యూటిఫుల్ డెసిషన్ మాకందరికీ నచ్చిన డెసిషన్ కొంచెం మా దీని గురించి మీ హలో ఫ్రెండ్స్ నా పేరు వేదారెడ్డి మా ఛానల్ పేరు బొబ్బాల జాయింట్ ఫ్యామిలీ మాది జాయింట్ ఫ్యామిలీ ఉద్యోగరీత్యా కలిసి ఒకే చోట ఉండకపోయినా హైదరాబాద్లో వేరు వేరు ప్లేసెస్లో ఉంటూ వారానికి ఒకసారి కలుస్తూ ఉంటాం గెట్ టుగెదర్స్ పెట్టుకుంటాం ఇప్పుడున్న సొసైటీలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే దానివల్ల పెద్దలకి పిల్లలకి బాండింగ్ తక్కువైపోతుంది సొంత బాబాయిలతో అత్తమ్మలతో కొంతసేపు మాట్లాడాలంటే కూడా ఆలోచిస్తున్నారు మా అమ్మ నాన్న ఇది రియలైజ్ అయ్యి రేపు ఫ్యూచర్ జనరేషన్కి ఈ ప్రాబ్లం రాకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా సపోర్టివ్గా ఉండాలి అని జాయింట్ ఫ్యామిలీగా ఉంటూ ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు కానీ జాయింట్ ఫ్యామిలీ అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజెస్ ఈ రెండు ఉంటే ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వచ్చినా వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు జాయింట్ ఫ్యామిలీలో ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ మన లైఫ్లో ఉండే కష్టాలను సుఖాలను షేర్ చేసుకోవడానికి మనకంటూ నలుగురు అది కూడా మన వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో పెద్ద సపోర్ట్ ఉంటుంది ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మా పెద్దవాళ్ళు తీసుకున్న ఒక గొప్ప డెసిషన్ ఒక బ్యూటిఫుల్ డెసిషన్ మాకందరికి నచ్చిన డెసిషన్ అందరం కలిసి ఒకే చోట ఇల్లు కట్టుకోవడం దీని గురించి మీకు మేము మా ఏంటి పిల్ల జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అని అంటుంది కానీ అసలు మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని అనుకుంటున్నారు మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్న అండ్ బాబాయిలు ఐదుగురు అన్నదమ్ములు వీళ్ళేమో మా ముగ్గురు అత్తలు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గురించి మీకు షార్ట్గా చెప్తాను ఇది మా ఫ్యామిలీ అమ్మా నాన్న నేను అన్నయ్య అమ్మా నాన్న బిజినెస్ చూసుకుంటారు అన్నయ్య కాలేజ్ నేను స్కూలు ఇది మా మొదటి బాబాయ్ ఫ్యామిలీ బాబాయ్ పిన్ని ఇద్దరు తమ్ముళ్ళు బాబాయ్ పిన్ని జాబ్ చేస్తారు తమ్ముళ్ళేమో స్కూల్ ఇది మరెండో బాబాయ్ ఫ్యామిలీ బాబాయ్ పిన్ని ఇద్దరు చెల్లెలు బాబాయ్ ఏమో బిజినెస్ పిన్నికి ఏమో చెల్లెల్ని చూసుకోవడానికి సరిపోతుంది ఇది మా మూడో బాబాయ్ ఫ్యామిలీ బాబాయ్ పిన్ని తమ్ముడు చెల్లి బాబాయ్ పిన్ని బిజినెస్ తమ్ముడు ప్లే స్కూల్ చెల్లేమో చాలా చిన్నది ఇది మా నాలుగో బాబాయ్ ఫ్యామిలీ అందరి కంటే చిన్నోడు బాబాయ్ పిన్ని తమ్ముడు చెల్లి బాబాయ్ పిన్ని జాబ్ తమ్ముడు చెల్లి స్కూల్ టోటల్గా ఇదే మా జాయింట్ ఫ్యామిలీ ముందు ముందు మేమెన్నో వీడియోస్తూ మీ ముందుకు వస్తాం బాబాయ్ టేక్ ఓకే కదా ఓకే బిడ్డా థ్యాంక్స్ ఫార్ మచ్ Please like and subscribe.